పెట్రోల్ బంకుల్లో మోసాలకు ఇటీవల అడ్డు అదుపు లేకుండా పోతున్న విషయం తెలిసిందే అనేక పెట్రోల్ బంకుల యాజమాన్యాలు నకిలీ చిప్లు అమరుస్తూ వాహనదారులను నిలువునా దోచుకుంటున్నాయి ఉదాహరణకు లీటర్ పెట్రోల్ పోయిస్తే ఎనిమిది వందల మిల్లీమీటర్లు మాత్రమే ట్యాంక్ పడుతుంది మిషన్లో మాత్రం లీటర్ అని చూపిస్తుంది అలా రీడింగ్ చూపించేలా కొన్ని పెట్రోల్ యాజమాన్యాలు నకిలీ చిప్స్ ను సెట్ చేస్తున్నాయి ఇలా అయితే ఎవరికీ అనుమానం రాదని వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి అనేక చోట్ల వాహనదారులు తిరగబడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి పెట్రోల్ తక్కువగా వచ్చిందని నీళ్లు వస్తున్నాయని నాణ్యతగా లేదంటూ పెట్రోల్ బంక్ సిబ్బందితో వాహనదారులు గొడవకు దిగడం చూసే ఉంటారు మరి పెట్రోల్ బంకుల్లో మోసాలకు ఎలా చెక్ పెట్టాలి ఎలా తప్పించుకోవాలి పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు ఉండే హక్కులు ఏంటో ఇప్పుడు చూద్దాం పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతను తనిఖీ చేసే హక్కు వాహనదారులకు ఉంటుంది నాణ్యతను చెక్ చేయడానికి ఫిల్టర్ పేపర్ టెస్ట్ కోసం పెట్రోల్ పంప్లోని మేనేజర్ లేదా సిబ్బందిని అడగవచ్చు మీకు సరైన మొత్తంలో పెట్రోల్ లేదా డీజిల్ ఇస్తున్నారా లేదా అని మీరు చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం ఎలాంటి రుసుము వసూలు చేయరాదు ప్రతి పెట్రోల్ పంపులో పెట్రోల్ లేదా డీజిల్ పరిమాణాన్ని కొలవడానికి ఐదు లీటర్ల జార్ ఉంచాలి ఒక లీటర్ ట్యాంక్లో పెట్రోల్ క్వాంటిటీని చెక్ చేసుకుని మోసాలకు దూరంగా ఉండవచ్చు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన తరువాత బిల్ ప్రింట్ తీసుకునే హక్కు వాహనదారులకు ఉంటుంది మీరు కొనుగోలు చేస్తున్న పెట్రోల్ లేదా డీజిల్ సాంద్రత గురించి కూడా తెలుసుకోవచ్చు అది పెట్రోల్ వెండింగ్ మెషిన్పై కూడా రాసి ఉంటుంది అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచిత సేవలను పొందొచ్చు ఖచ్చితంగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి తాగునీటి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థకు కంప్లైంట్ చేయవచ్చు వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపాలి ప్రథమ చికిత్స పెట్టెను అందుబాటులో ఉంచాలి పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తున్న దాంట్లో నాలుగు నుంచి ఎనిమిది పైసల వరకు వీటి నిర్వహణకు చెల్లిస్తున్నారు అదే విధంగా అత్యవసర సమయాల్లో ఉచితంగా ఫోన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించాలి